मॉर्निंग चिल्ड्रन नैन लास्ट क्लास एसटी पेटा कदम टेन मार्क्स की अभी एफएन रायमन चपाने रास्ता अंदर रायन वालेवरना उंटे एफएन बैक साइड राय नीट ओके नैक्स्ट मन की लेसन कंप्लीट मन की प्रेजेंट वन फर्स्ट लेसन कंप्लीट सेकंड लेसन कंप्लीट फर्स्ट लेसन ये लेसन कंप्लीट मन की ऑक्युपेशन एंड इट्स टाइप्स कंप्लीट अवना सेकंड लेसन प्लैनेट्स सोलर सिस्टम चुप्कना कदा अंदा नैक्स्ट इप्ड कमिंग टू द थर्ड लेसन चूँ अलग ओपन पेज नंबर 31 पेज नंबर 31 दिस इज द लेसन नेम रोटेशन एंड रिवॉल्यूशन रोटेशन एंड रिवॉल्यूशन इन टेक्स्ट बुक पेज नंबर 31 लेफ्ट यू ओपन पेज नंबर 31 रोटेशन एंड रिवॉल्यूशन व्हाट इज द लेसन नेम रोटेशन एंड रिवॉल्यूशन RevolutionRevolution रिवॉल्यूशन रोटेशन एंड रिवॉल्यूशन दिस इज द थर्ड लेसन नेम मन की ऑक्युपेशन अभी सोलर सिस्टम अवना थर्ड लेसन रोटेशन एंड रिवॉल्यूशन ओके ओपन पेज नंबर 33 दिस इज अलग ओपन पेज नंबर 33 ओके रोटेशन एंड रिवॉल्यूशन चिन्ह रोटेशन एंड रिवॉल्यूशन वी नो द सोलर सिस्टम कंसिस्ट ऑफ द सन एंड द एट प्लैनेट्स अलोंग विद देयर मून्स మేము చెప్పుకున్నామంట ఈ లాస్ట్ క్లాస్లో సోలార్ సిస్టమ్ ఏం చేస్తుంది సోలార్ సిస్టమ్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము ఏం చెప్పుకున్నాం సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కూడా అదే చెప్తున్నారమ్మా సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్ అలాంగ్ విత్ దే మూన్స్ వా మూన్స్తో పాటు సన్ అండ్ ఎయిట్ ప్లానెట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు నెక్స్ట్ లెట్ అస్ నౌ అండర్స్టాండ్ ద మూమెంట్స్ ఆఫ్ దీస్ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ కానీ ఈ లెసన్లో ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మూమెంట్స్ అంటే ఆ ప్లానెట్స్ అనేవి ఎలా మూమెంట్ అయ్యో సోలార్ సిస్టంలో మనం ఇప్పుడు నేర్చుకుందాం హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్ విత్ యూ టాప్ ఈ టాప్ మీన్స్ బొంగరం హ్యావ్ యూ ప్లేడ్ విత్ టాప్ ఈ బొంగరం తంట మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా ఆడుకునే ఉంటారు అందరూ చాలామంది ఆడుతూ ఉంటారు హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్ విత్ యూ టాప్ నెక్స్ట్ హౌ క్వశ్చన్ చూడండి హౌ డస్ ఇట్ టాప్ మూవ్ ఆ బొంగరం ఎలా తిరుగుతుంది చూడండి అవునా మీరు ఇటువైపు తిరిగితే ఒకటివైపు రైట్కి తిప్పితే రైట్ తిరుగుతుంది లెఫ్ట్కి తిప్పితే లెఫ్ట్కి తిరుగుతుంది అవునా అంటే ఏమవుతుంది చుట్టూ రౌండ్ చేస్తుంది చూడండి ఒక రౌండ్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా అవునా అంటే హౌ డస్ ఇట్ టాప్ మూవ్ మనం ఎటు తిప్పితే అటు రౌండ్గా తిరుగుతూ ఉంటుంది నెక్స్ట్ టాప్ స్పిన్స్ అండ్ ఆల్సో మూవ్స్ అరౌండ్ ద ఫ్లోర్ ఆ టాప్ ఏం చేస్తుందంట ఇలా స్పిన్స్ చేస్తూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది నెక్స్ట్ That is exactly the way all planets move in the solar system. ఈ టాప్ బొంగరం ఎలా అయితే ఇలా రౌండ్ గా తిరుగుతుందో మన సోలార్ సిస్టమ్ లో ఉండే ప్లానెట్స్ కూడా ఎలా తిరుగుతూ ఉంటాయంట ఇలా తిరుగుతూ ఉంటాయంట అర్థమైందా ప్లానెట్స్ సోలార్ సిస్టమ్ లో ఉండే ప్లానెట్స్ కూడా ఇలా సర్కిల్ కి రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ద టాప్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ పాత్ of the moment but the planets move on their fixed path called orbit and entante the oka difference matrame undanta bongaram em chestundi ila tirugutundi avuna it needs to be idu kuda tirugutundi idu tirugutundi idu tirugutundi avuna two sides eight manu ettipite adu tirugutundi kaani maniki planets unnai kada ఈ ప్లాన్ సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ ఏం చేస్తున్నాం మనం ఇటు ఇలా ఇలా ఒక వైపు మాత్రమే తిరుగుతూ ఉంటాయి అంటే ఫిక్స్డ్ పాత్ అంటే ఇలానే తిరుగుతాయి అంతేకాని ఇలా తిరగవు అన్ని అర్థమైతే ఎలా ఒక సైడ్ మాత్రమే తిరుగుతాయి అంటే దీనికి ఒక ఫిక్స్డ్ పాత్ ఉంటుంది ఆ ఫిక్స్డ్ పాత్ ని ఏమంటామంటే ఆర్బిట్ అంటాం అంటే నేను చిన్న ఆర్బిట్ అంటే మన బొంగరము ఇటైనా తిరగచ్చు ఇటైనా తిరుగుతుంది అనా మీరు ఎట్టిస్తే ఆటో మనం థాట్ లాగానే తిరుగుతుంది కదా రొటేట్ అవుతుంది కదా ఆ రొటేట్ ఎలా రొటేట్ అవుతుంది కానీ ప్లానెట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక వైపు వన్ సైడ్ మాత్రమే ఒక ఫిక్స్డ్ పాత్ ఉంటుంది ఈ ఫిక్స్డ్ పాత్ లో తిరిగే వాటిని ఏమంటామంటే ఆర్బిట్ అంటాం ఏమంటాము ఇలా ఫిక్స్డ్ పాత్ లో తిరిగే వాటిని ప్లానెట్స్ ని ఏమంటాం ఆర్బిట్ అంటాం ఓకేనా ఇది టాప్ ఇది ప్లానెట్స్ అండర్లైన్ చేయండి ఆర్బిట్ ఇక్కడ చూడండి ద ప్లానెట్స్ మూవ్డ్ దేర్ ఫిక్స్డ్ పాత్ కాల్డ్ ఆర్బిట్
Next. Next topic is rotation. అసలు మనకి పోల్స్ ఉన్నాయి కదా, ఈస్ట్ వెస్ట్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఇలా ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఓకేనా? చండి ఇది మన పిక్చర్. ఓకేనా? చండి ఈచ్ ప్లానెట్ స్పిన్స్ లైక్ ఎ టాప్ అండ్ ఈచ్ యాక్సిస్, అంటే ప్లానెట్స్ అన్ని ఇలా తిరుగుతూ రౌండ్ ఇలా అంటే ఇలా ఇలా రౌండ్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అండ్ యాక్సిస్ యాజ్ అన్ ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఎ ప్లానెట్. ఇక్కడ చూడండి ఈ ఇమాజినరీ లైన్ ఉందా, ఈ ఇమాజినరీ లైన్ సెంటర్ ప్లానెట్ సెంటర్ లో నుంచి వెళ్తుంది, రొటేషన్ అంటాం. అదేనా అంటే నేను మిడిల్ లో తీసాను, కింద తీసాను కదా, సెంటర్ అంటే ఈ రెండింటికి సెంటర్ ఇమాజినరీ లైన్. ఇది ఏ లైన్ అంటాము, ఇమాజినరీ లైన్. అసలు ఇమాజినరీ లైన్ సెంటర్ ఆఫ్ ఎ ప్లానెట్, సెంటర్ ఆఫ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఎ ప్లానెట్ అండ్ యాక్సిస్ అండ్ ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ఏ ద సెంటర్ ఆఫ్ ఎ ప్లానెట్. ఈ ప్లానెట్ సెంటర్ ఆఫ్ ఎ ప్లానెట్ నుంచి ఒక ఇమాజినరీ లైన్ పాస్ అయిందంట. ద టూ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద యాక్సిస్ ఆర్ ద కాల్ ద పోల్స్. ఈ టూ ఎండ్ పాయింట్స్ నుంచి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎండ్ పాయింట్స్, ఈ టూ ఎండ్ పాయింట్స్ అంటే ఇక్కడ ఉన్న పోల్, ఇక్కడ ఉన్న ఎండ్ పాయింట్ని, ఇక్కడ ఉన్న ఎండ్ పాయింట్ని ఏమంటామంటే పోల్స్ అంటాం. వీఆర్ వాట్ వి కాల్ పోల్స్, పోల్స్ అంటాం. ఈ ఎండ్ పాయింట్స్ ని ఏమంటాము, పోల్స్, పోల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ దెర్ ఆర్ టూ పోల్స్ అండ్ మనకి హౌ మెనీ పోల్స్ ఆర్ దే, టూ పోల్స్ ఉన్నాయంట. అవి ఏంటంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇటువైపు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మీకు డైరెక్షన్స్ తెలుసు కదమ్మా, ఇది నార్త్, దీన్ని ఏమంటామంటే నార్త్ పోల్ అంటాం. నార్త్ పోల్ అండ్ దీని ఈ సైడ్ ఉన్న దాన్ని ఏమంటామంటే సౌత్ పోల్ అంటాం. అంటే ఇటువైపు ఉన్న దాన్ని నార్త్ పోల్ అంటాం, దీన్ని సౌత్ పోల్ అంటాం. మీకు తెలుసు కదా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, మనం డైరెక్షన్స్ తిరిగితే మన ముందున్న ఫేస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మీ నుంచి ఉండే డైరెక్ట్ చిన్నప్పుడు చెప్పి తెలుసుకునే ఉంటారు కదా, అవి ఇవి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఈ లైన్ ఏమంటామని చెప్పాను మీకు, ఇమాజినరీ లైన్. ఈ ఇమాజినరీ లైన్ ఓకేనా? నెక్స్ట్ ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ టిల్టెడ్ ఇట్ యాన్ యాంగిల్. ఇదంతా ఒక యాంగిల్ అందులో జరుగుతుంది చూడండి, ఇట్ ఇది అంత యాంగిల్. ఓకేనా? ఇది అండర్లైన్ చేయండి అమ్మా, దీంట్లో ఉన్న చిన్న బాక్స్ లో ఉన్నదాన్ని అండర్లైన్ చేయండి. మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా హార్డ్ బోర్డు ఉన్నా హైలైట్ బోర్డు ఉన్నా మీరు ఏం చేస్తారంటే పెన్సిల్తో అక్కడికక్కడ అండర్లైన్ చేసేవాళ్ళు. ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ద ప్లానెట్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇస్ కాల్డ్ రొటేషన్. అదేమైందా, ద స్పిన్నింగ్ మూమెంట్, ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ద ప్లానెట్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇస్ కాల్డ్ రొటేషన్. స్పిన్నింగ్ మూమెంట్ ఉంది కదా మనం, అంటే రొటేషన్ ఇలా రౌండ్ చేసిందని చెప్పాను కదా, ఇలా స్పిన్నింగ్ మూమెంట్ ఉంది కదా. స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇలా ఓన్గా తిరుగుతుంది కదా, దాన్ని ఏమంటామంట, రొటేషన్ అంట. వాట్ వీ కాల్ దట్ రొటేషన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రొటేషన్? ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ద ప్లానెట్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఈస్ కాల్డ్ రొటేషన్. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 34. పేజ్ నెంబర్ 34 చిన్నమ్మ, 34 లో ఒక పోయం లాగా ఇచ్చారు చూడండి, డే అండ్ నైట్స్ ని ఒక చిన్న ఇలా ఇచ్చారు చూడండి క్లూ. ఇదేంటిది డే టైం, ఈ పక్కదేంటి చీకటిగా ఉన్నది నైట్ టైం, కనిపిస్తుందా? ఇది డే టైం, ఇది నైట్ టైం చూడండి, డేస్ అండ్ నైట్స్. చిన్న ఒక స్టోరీ ఇలా ఇచ్చారు, ద డే టర్న్స్ ఇన్ టు నైట్, ద డే టర్న్స్ ఇన్ టు నైట్. డే ఎలా చేంజ్ అవుతుందంట, టర్న్ అవుతుందంట, నైట్ కింద టర్న్ అవుతుందంట. నెక్స్ట్ ద సన్ గోస్ అవుట్ ఆఫ్ సైట్, ద సన్ గోస్
out of sight. The moon shines in the sky. Moon emotundante dantlo sky lo mirustundi meeku telusu kada. The stars twinkle above as high. Stars em chestune ikkada night time lo twinkle ante enti merustu untai kada. Next, but what makes these day and night? ఇలా డే టైం ఉన్న డే నుంచి నైట్కి టర్న్ అవుతుంది అంటే ఏమవుతుంది మనకి సన్సెట్ మార్నింగ్ సన్ ఉంటుంది మూన్ ఇక్కడ నైట్ ఏమో మూన్ ఉంటుంది అవునా ఇలా డే అండ్ నైట్ వస్తున్నాయంట మనకి ఈజ్ ఏ క్వశ్చన్ దట్ ఆఫెన్ కమ్స్ టు మై మైండ్ ఒక క్వశ్చన్ వచ్చిందంటే చూడండి ప్రాక్టీస్ జోన్ వన్ ఉంది చూడండి ఓపెన్ చేయండి అలా ఇక్కడే ఉంది దాని కిందే ప్రాక్టీస్ జోన్ వన్ ఉంది చూడండి నోట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ అండ్ రైట్ దెమ్ డౌన్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో మనం ఏం చేయమన్నారంటే ఇక్కడ సన్ రైజ్ ఇక్కడ సన్సెట్ టైం రాయమన్నారు ఓకేనా మీరు ఇక్కడ చూడండి ఒక పార్ట్ వన్ లో ఉంది పేజ్ నెంబర్ 34 లో టైమ్ ఆఫ్ సన్ రైజ్ టైమ్ ఆఫ్ సన్ రైజ్ తెలియంది టైమ్ ఆఫ్ సన్సెట్ టైమ్ ఆఫ్ సన్సెట్ టైమ్ ఆఫ్ సన్సెట్ అంటే టైమ్ ఆఫ్ సన్ రైజ్ అంటే ఏంటి ఉదయిస్తున్నది సూర్యుడిని సూర్యుడు ఉదయించేది సూర్యుడు అస్తమించేది అర్థమైందా అంటే మనకి సూర్యుడు ఉదయించేది మనకి మూన్ వెళ్ళిపోయి ఏమొస్తుంది సన్ వస్తుంది సన్ వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది మూన్ వస్తుంది ఇదే కదా మనకి టైమ్ ఆఫ్ సన్ రైజ్ అంటే ఏంటంటే ఎంత టైం అంటే 4:30 AM నెక్స్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందమ్మా 4:30 PM ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది టైమ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ టైమ్ ఆఫ్ సన్సెట్ రైట్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్ రాస్తారమ్మా నెక్స్ట్ చూడండి దాని కింద పేరాగ్రాఫ్ చూడమ్మా ద సన్ ఈజ్ ఇన్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ సన్ అనేది ఏం చేస్తుంది సోలార్ సిస్టమ్ లో ఎక్కడ ఉంటుంది సోలార్ సిస్టమ్ లో సన్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది ఇక్కడే కదా మిడిల్ లో ఉంటుంది అవునా ఈ సోలార్ సిస్టమ్ లో మిడిల్ లో ఉంటుంది ఇక్కడ అన్ని ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి అవునా ఇలా ఫిక్స్డ్ పాత్ అనేది ఉంది సోలార్ సిస్టమ్ లో సన్ కి ఒక ఫిక్స్డ్ పాత్ ఉంది అండ్ సన్ అనేది మిడిల్ లో ఉంటే దాని సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి యాజ్ వి నో ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అండ్ ఇట్స్ ఆల్సో రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ మన ఉండే ప్లానెట్ ఏం చెప్పాను మన ఉండే ప్లానెట్ ఏంటిది ఎర్త్ మన ఉండే ప్లానెట్ ఏంటి ఎర్త్ ఎర్త్ కూడా సన్ చుట్టూ ఏం చేస్తుంది ఇలా రొటేట్ చేస్తూ ఉంటుంది అవునా ఈ ఫిక్స్డ్ పాత్ లో రొటేట్ అవుతూ ఉంటుంది ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ కాజెస్ డే అండ్ నైట్ ఇలా సన్ ఉంది కదా ఈ సన్ చుట్టూ ఇక్కడ ఈ సన్ చుట్టూ ఇలా ఎర్త్ తిరుగుతుంది అవునా ఇలా ఇంచ్ ఇలా వన్ రొటేషన్ చేయడానికి ఎంత ఎర్త్కి వన్ రొటేషన్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ సన్ ఉంది అవునా ఇక్కడ మూన్ ఉంది అనుకోండి అవునా ఇక్కడ సన్ అనేది ఏం చేస్తుంది ఇలా వన్ రొటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది సన్ తర్వాత మూన్ వస్తుంది అవునా అంటే సన్ వెళ్ళి వన్ రొటేషన్ సన్ మూన్ అంటే ఈ సన్ చుట్టూ వన్ రొటేషన్ చేయడానికి మనకి ఏమొస్తుందంట డే అండ్ నైట్స్ ఏర్పడతాయంట అంటే సన్ చూడండి The rotation of the earth causes day and night. The rotation valla earth rotation valla em avutunnayanta manaki em ayipadutunnayanta day and night erpadutayi ratri pagalu vastunnayanta. Next, let us understand the process of day and night by doing an activity. Activity dwara cheptunnaru chudandi ela vastunnayi manaki. Okay na? టేక్ ఏ టార్చ్ అండ్ ఏ బాల్ టేక్ ఏ టార్చ్ అండ్ ఏ బాల్ మనం ఏం తీసుకోమంటున్నారు ఒక టార్చ్ లైట్ ఒక బాల్ తీసుకోమంటున్నారు అర్థమైందా అది తీసుకున్నావు ఇప్పుడు నౌ ఏ రొటేట్ ద బాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టార్చ్ ఇప్పుడు మనం ఒక ఫోర్ మనం ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉన్నారు కదా ఒక టార్చ్ లైట్ ఒక బాల్ తీసుకున్నాను ఆ బాల్ తీసుకున్నప్పుడు ఆ ఏం చేస్తున్నారంట రొటేట్ చేయమంట రొటేట్ ద బాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టార్చ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తాను చూడండి మీరు కూడా చేయండి అమ్మా ఈరోజు ఈ యాక్టివిటీ ట్రై చేసి చూడండి ఓకేనా ఇంకేం చేస్తున్నారంట ఇన్ ఫ్రే ఆఫ్ ద టార్చ్ జస్ట్ లైక్ ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్
ఈ టార్చ్ ముందుని ఇలా బాల్ పెట్టుకొని రొటేట్ చేస్తూ ఉండమన్నారు. ఓకే, వి సీ దట్ ద పోర్షన్ ఆఫ్ ద బాల్ విచ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టార్చ్ రిసీవ్స్ ద లైట్ అండ్ అదర్ పోర్షన్ రిమైన్స్ ఇన్ ద డార్క్. మీరు ఇంతే ట్రై చేసినప్పుడు చూడండి, ఇలా మనం ఇలా టార్చ్ లైట్ వేసినప్పుడు ఇక్కడ ఉన్న టార్చ్ ఉన్న పొజిషన్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, వెలుతురుగా ఉంటుంది, అవునా, లైట్ ఉంటుంది. ఈ వెనకాల ఉన్న బాల్ పొజిషన్ చూడండి, ఇక్కడ ఉన్న బాల్ పొజిషన్ ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అర్థమైందా? అంటే మనం ఇప్పుడు లైట్ ఫోకస్ పడేంత వరకు లైటింగ్ ఉంటుంది, ఆ టార్చ్ లైట్ పడని బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, డార్క్ అంటే చీకటిగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా, ఇంట్లో ఒక టార్చ్ లైట్ ఒక బాల్ కొన్ని బాల్ కాకపోతే ఏదైనా రౌండ్ది తీసుకోండి, తీసుకొని ఈ టార్చ్ లైట్ మీ ఫోన్ టార్చ్ లైట్ అయినా పర్వాలేదమ్మా, లేకపోయినా మీ టార్చ్ లైట్ దీని మీద వేయండి. వేసినప్పుడు లైట్ పడిన భాగం మాత్రం ఎలా ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, అవునా. ఆ బాల్ మీద లైట్ పడిన బ్యాక్ సైడ్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అవి డే అండ్ నైట్స్ అంట చూడండి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఎర్త్ రొటేట్స్. ద హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఫేసింగ్ ద సన్ రిసీవ్స్ ఇట్స్ లైట్ బట్ ద అదర్ హాఫ్ డస్ నాట్ రిసీవ్ ఎనీ లైట్ అండ్ సో ఇట్ రిమైన్స్ డార్క్. ఈ లైట్ పడుతుంది కదా ఇక్కడ, ఇక్కడ ఏమవుతుంది, ఈ లైట్ ఫోకస్ అంతా పడుతుంది, ఈ లైట్ ఫోకస్ అంతా దీని మీద పడుతుంది. పడినప్పుడు ఈ పార్ట్ అంతా ఎలా ఉంటుందంట, లైట్ 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 ఉంటుంది, అవునా, లైట్ ఉంటుంది. ఈ పార్ట్ మొత్తం ఎలా ఉంటుంది, డార్క్ గా ఉంటుంది. అంటే మనకి ఫోకస్ లైట్ యొక్క ఫోకస్ పడిన భాగం మొత్తం లైటింగ్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ భాగం అంతా ఎలా ఉంటుందంట, చీకటిగా ఉంటుంది, డార్క్ గా ఉంటుంది. అంటే మనకి సన్ ఎర్త్ మీద పడింది, అంటే వదిలినప్పుడు మీకు సన్ ఉంటుంది కదా, ఈ సన్ ఎర్త్ మీద పడే ఈ భాగం మాత్రం ఎలా ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. ఈ సన్ ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఈ పడని భాగం మాత్రం ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అంటే ఇది డే టైము, ఇది నైట్ టైం కదా. చూడాలా, at the earth rotates, the part of the earth facing the sun turns away from the sun while the part which is away from the sun turns towards the sun. The half of the earth facing the sun has day and the other half which is away from the sun has night. That is how we have day and night. అదమేనా, మీకు సన్ ఫోకస్ పడేది మొత్తం డే టైము, మిగతాదంతా చీకటిగా ఉంటుంది. అంటే అదే కదా డే అండ్ నైట్, మనకి ఏర్పడేవి డే అండ్ నైట్. మనకి రాత్రి పగలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే మనకి అలాగే ఏర్పడుతున్నాయి అమ్మా. అర్థమైందా? ఎక్సెట్రా చూడండి, మీకు అర్థమైందా? మనకి సన్ లైటింగ్, ఇప్పుడు లైటింగ్ పడేది మాత్రం మీరు యాక్టివిటీ ద్వారా కూడా చూపించారు, లైటింగ్ పడేది మాత్రం ఏంటిది, డే టైం. లైటింగ్ పడిన బ్యాక్ సైడ్ ఏమిటి, ఏమిటిది, నైట్ టైం. అంటే మనకి సన్ ఫోకస్ అంతా పడేది మనం తిరుగుతూ ప్లానెట్ సన్ చుట్టూ ప్లానెట్ తిరుగుతూ ఉంటాయా, ఇలా ఎర్త్ అనే ప్లానెట్ తిరుగుతూ ఉంటుంది, అవునా. ఇలా సన్ ఫోకస్ పడేది ఏది, ఎర్త్. ఎర్త్ మీద పడేది డే టైం, పడిన భాగం ఏంటిది, నైట్ టైం. ఓకేనా, చూడండి ఎక్సెట్రా చూడమ్మా. ద లెంగ్త్ ఆఫ్ ద డే అండ్ నైట్ changes all through the year because the earth's axis is tilted only one side. Manaku one side ane padutundi kada, chudi, the north pole and the south pole each have 6 months of day and 6 months of night because of tilting of the axis. Manaku mari north pole south pole cheppana ivi ela untayante day to 6 months of day untundanta, and 6 months day untundi, 6 months of night untundi. Ardhamainda? చిన్న నెక్స్ట్ డూ అండ్ డాక్మెంట్ నెక్స్ట్ చెప్తానమ్మా. థ్యాంక్ యూ నాన్న.